మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద ఆవాస విద్యాలయం ఆవరణలో రామేంపేట ఐసీడీఎస్ సీడీపీఓ షైని సువర్ణ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రామేంపేట ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలో చిన్నశంకరంపేట, చేగుంట, వెల్దుర్తి, నిజాంపేట, నార్సింగి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి జయరామ్ హాజరై తల్లిపాల వారోత్సవాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించారు. అంగన్వాడీ కార్యకర్తల ఇబ్బందులను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి జయరామ్ నాయక్, ఐసీడీఎస్ సీడీపీఓ షైని సువర్ణలు, పలు గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రామేంపేట ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ అందరికీ ప్రతి సంవత్సరం మనం ఆగస్టులో ఫస్ట్ వారం జరుపుకునే తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రామ్ గురించి చిన్న అవేర్నెస్ లాగా అదేవిధంగా మా ప్రాజెక్ట్ మీటింగ్లో కండక్ట్ చేసుకుంటున్నాము. మరి ఇట్టి ప్రోగ్రామ్కి మనకి జిల్లాకి కొత్తగా నియమితులైన జిల్లా సంక్షేమ అధికారి జయరామ్ సార్ గారు చేయమన్నారు కాబట్టి సో ఆ ఒకేషన్లో టీచర్స్తో కూడా వారు మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని పరిష్కరించడానికి సార్ కూడా చేయండి. తల్లిపాల ప్రాముఖ్యత, మరి తల్లిపాలు పట్టే విధానము, మరి మీరు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు టీచర్స్ బెనిఫిషరీస్ లబ్ధిదారుల తల్లితో ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, మరి వారికి తల్లిపాలు పట్టే విధానం ఏ విధంగా గమనించాలి, మరి వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషనల్ గైడెన్స్ అట్లాంటివి ఏమేమైతే మనం ఈ వారంలో ప్రోగ్రామ్ చేయాలో వాటి గురించి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.